పొట్టకూటి కోసం దేశం కాని దేశానికి వెళ్తున్నారు. అక్కడ చేయని నేరాలకు శిక్షలు పడుతున్నాయి. కొన్నిసార్లు ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో ఇక్కడున్న కుటుంబ సభ్యులకు తెలియదు. అదృష్టం బాగుండి విదేశాంగ శాఖ వెంటనే స్పందిస్తోనో, ఉగ్రవాదులకు ఏదో ఒక టైంలో కనికరం కలిగితేనో ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇలా కొద్ది మందికి విముక్తి లభించగా ఇంకొంతమంది నెలల తరబడి ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్నారు. అసలు ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? మన వాళ్లు వెళ్తున్న ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉంటున్నాయా? అన్నీ తెలిసే రిస్క్ చేస్తున్నారా, లేక తెలియక వెళ్లి చిక్కుకుంటున్నారా? విదేశాల్లో వరుసగా జరుగుతున్న తెలుగు వారి కిడ్నాప్లు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. 2015 జూలైలో లిబియా నుంచి ఇంటికి తిరిగి వస్తున్న నలుగురు భారతీయులు కిడ్నాప్ కి గురయ్యారు. వారిలో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు, మరో ఇద్దరు తెలుగువారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బలరాం, శ్రీకాకుళం జిల్లా టెక్కల్కి చెందిన గోపీకృష్ణను అపహరించారు. ఐసిస్ ఉగ్రవాదులే వారిని కిడ్నాప్ చేశారనే ప్రచారం జరగడంతో కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోయారు. తర్వాత క్షేమంగా ఉన్నారని సమాచారం వచ్చింది. కానీ ఇంటికొచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. తాజాగా నైజీరియాలో ఇద్దరు ఇంజనీర్లు కిడ్నాప్ అయ్యారు. వారిలో ఒకరు విశాఖకు చెందిన ఇంజనీర్ సాయి శ్రీనివాస్. జిబోకోలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సాయి శ్రీనివాస్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. శ్రీనివాస్ ను విడిపించేందుకు ఏపీ ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ కూడా ప్రయత్నం చేస్తోంది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా కందుకూరి వాసి పవన్ కుమార్ ని కూడా కిడ్నాప్ చేశారు దుండగులు. కొన్ని రోజుల తర్వాత అతన్ని వదిలేశారు. నైజీరియా జైల్లో రెండేళ్ల పాటు బందీలుగా ఉన్న ఇద్దరు తెలుగువారికి ఇటీవలే విముక్తి లభించింది. ఉద్యోగం కోసమని వెళ్లిన భారతీయులు అక్కడి అధికారుల నిర్వాకంతో జైలు పాలయ్యారు. సముద్రంలో షిప్స్పై ఉద్యోగం చేస్తున్న వారందరినీ మెరైన్ చట్టాలు ఉల్లంఘించారంటూ జైల్లో పెట్టారు. అక్రమంగా ఆయిల్ డీలింగ్ చేస్తున్నారంటూ కేసులు బనాయించి జైలుకు పంపారు. తమ వాళ్లు జైల్లో ఉన్నట్లు భారత్లో వాళ్ల కుటుంబ సభ్యులకు ఏడాది వరకు తెలియదు. ఉద్యోగం కోసం వెళ్లిన వాళ్లు కష్టాల్లో చిక్కుకున్నారన్న విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లడంతో కేంద్రం తక్షణం స్పందించింది. నైజీరియా ప్రభుత్వంతో మాట్లాడి 11 మంది భారతీయుల విడుదలకు ప్రయత్నించారు. నైజీరియాలో స్థిరపడ్డ భారత వ్యాపారి నితిన్ సందేశ్ రాయ్ న్యాయవాదిని నియమించి కేసు వాదనలు వినిపించడంతో నైజీరియా కోర్టు కేసును కొట్టేసింది. విడుదలైన వారిలో హైదరాబాద్ కు చెందిన మెరైన్ ఇంజనీర్ మనోజ్ కుమార్ కూడా ఉన్నారు. విదేశాల్లో తెలుగోడి కష్టాలకు పరిష్కారం ఏంటి? బాధితులు ఏం చెప్తున్నారు? క్షేమంగా తిరిగి వచ్చేందుకు ఉన్న మార్గాలేంటి? ఎన్టీవీ స్టూడియోలో బాధిత కుటుంబాలతో పాటు న్యాయ నిపుణులు కూడా ఉన్నారు, వాళ్లతో చర్చిద్దాం. ప్రస్తుతం గోపీకృష్ణ గారు 2007లో శ్రీకాకుళం నుంచి లిబియాకు వెళ్లి 2015లో కిడ్నాప్ అయిన గోపీకృష్ణ గారి బ్రదర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. అలాగే మనం ఇప్పుడు చూసాము, నైజీరియాలో షిప్స్ లో వర్క్ చేస్తూ జైలుకు వెళ్లి తిరిగి ఇండియాకు వచ్చినటువంటి మనోజ్ కుమార్ ఉన్నారు. అండ్ శాంతి గారు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. హలో అండి. సో మనోజ్ గారు, ఫస్ట్ ఎలా అంటే ఆ టైంలో మీరు నైజీరియాలో, మీ లిబియానా, నైజీరియాలో మీరు చేయని తప్పుకి మీరు జైలు పాలయ్యి మీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన పడుతూ మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చారు మీరు? అసలు అక్కడ ఏం జరిగింది చెప్తారా? యాక్చువల్గా వచ్చేసండి, మేము వెళ్ళింది ఘానా కంట్రీ అండి, నైజీరియా కంట్రీ. మేము విన్నాము కొద్దిగా కరప్ట్ కంట్రీ, కిడ్నాపింగ్, పైరేట్స్ ఎక్కువ అని. మేము వెళ్ళింది ఘానా కంట్రీ. అక్కడ మేము వర్క్ చేసాము వెసల్లో. అక్కడ సెవెన్ మంత్స్ దాకా ఉన్నాము. అక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. ఆఫ్రికాలోనే ఒక కంట్రీ. కానీ ఎప్పుడైతే మేము ఆ వెసల్ తీసుకొని ముందుకు, షిప్ తీసుకొని ముందుకు వెళ్తున్నామో, ఆ వెసల్ని స్క్రాప్ చేయడానికి, అది ట్యాంకర్ వెసల్. సో మేము ఆ పాత వెసల్ని రిపేర్ చేస్తూ అన్నీ బాగు చేస్తూ మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే మేము ఆ తీసుకెళ్లే క్రమంలో మాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి, మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చి, అక్కడ మేము నైజీరియన్ కంట్రీ దగ్గర ఇంటర్నేషనల్ వాటర్స్లో మేము యాంకర్ వేసి ఆగాము. అక్కడ మేము కాల్ చేసాం, ఇన్ఫామ్ చేసాం ఏజెంట్స్కి, ఓనర్స్కి, ఇట్లా మాకు ప్రాబ్లం ఉంది, మీరు వచ్చి హెల్ప్ చేయాలి ఇలా అంటే వాళ్ళు ఉండి మేము వస్తున్నాము అన్నారు. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సో మేము ఆగిన ప్రదేశం ఇంటర్నేషనల్ వాటర్స్లో పైరేటెడ్ ఏరియా, చాలా రిస్కీ ఏరియా అని మేము ఒక నేవీ పెట్రోలింగ్ ఏరియాలో ఉంటుందా, ఉంటే బాగుంటుందని మేము ఆ ఏరియా చూసి వేసామండి యాంకర్. సో నవి వాళ్ళు వచ్చారు, మా వెసల్ని చూశారు. చూసి వాళ్ళు ఏమన్నారంటే, మీరు మీకు పర్మిషన్ లేదు ఇలా రావడానికి అలా అని చెప్పారు. తర్వాత కొంచెంసేపటికండి
మీరు డిటైన్ అయ్యారు అన్నారు, మీరు ఇల్లీగల్ గా ఇక్కడ బంకరింగ్ చేయడానికి వచ్చారని. మేము అలాంటిది ఏం లేదని చెప్పాము. అయినా కూడా వాళ్ళు ఫస్ట్ ఒక నలుగురిని తీసుకెళ్లారు, ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి మీరు రావాలి అని. వాళ్ళని తీసుకెళ్ళిన నలుగురిని వన్ డే తర్వాత మమ్మల్ని కూడా తీసుకెళ్లారండి ల్యాండ్ మీదకి. మీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, డిటైన్ అయ్యారు, మీరు అరెస్ట్ అయ్యారు, ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని. కానీ ఆ ప్రాసెస్లో వాళ్ళ నెగోషియేషన్ కూడా నడుస్తుందండి ఆ మధ్యలో కంపెనీకి అండ్ నైజీరియన్ నేవీకి. మీరు డబ్బులు ఇవ్వండి, మేము వదిలి పెడతాం మిమ్మల్ని అని. కానీ ఆ నెగోషియేషన్ అవ్వక మేము వేరే క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఎన్ని రోజుల పాటు ఉన్నారు మీరు జైల్లో? మేము మాకు మొత్తం వచ్చేసి 2 ఇయర్స్ అవుతుందండి మేము రిమాండ్లో ఉండబట్టి, కస్టడీలో, వాళ్ళ కస్టడీలో. 2014 ఆగస్ట్ 1 నుంచి మేము కస్టడీలో ఉన్నామండి. 22 జూలైకి అరెస్ట్ అయ్యాము, ఇంకా అప్పటి నుంచి కస్టడీ అనుకోండి, వాళ్ళ కస్టడీలో ఉన్నాము. ఇప్పుడు 30th జూన్ 2016కి మేము రిలీజ్ అయ్యామండి, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకోండి. సో మీరు జైల్లో ఉన్న తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత కాలానికి వాళ్ళకి తెలిసింది మీరు జైల్లో ఉన్నట్టు? నేను 1 ఇయర్ తర్వాత చెప్పానండి ఆల్మోస్ట్, ఎందుకంటే బాధపడతారు చాలా అని. కానీ చెప్పక తప్పలేదు, చెప్పాల్సి వచ్చింది. మా ఫాదర్ చెప్పాను, మా ఫాదర్ ఢిల్లీ వెళ్ళి సుష్మా స్వరాజ్ని కలవడానికి అని అన్ని ప్రయత్నాలు చేశారు, కలిశారు. ఆమె వాగ్దానం చేసింది విడిపించుకొస్తాం, తీసుకొస్తామని. కానీ మాకు వాళ్ళు చేసిన ప్రయత్నాలలో కేసుకు సంబంధించి మాకు పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదండి కేసుకి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది జ్యుడిషరీ ఇష్యూ, మేము పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేము కానీ మేము ప్రయత్నాలు చేస్తున్నామన్నారండి. కానీ వాళ్ళు ఎంతవరకు ఏం చేశారనేది మాకు తెలియదు. మాకు వచ్చి హెల్ప్ చేసిన అతను మాత్రం, అతను ప్రైవేట్ బిజినెస్ మ్యాన్ అతను, అతను నితిన్ సందేశ్రా, అతని హెచ్ఓడి సందీప్ సింగ్ అని, అతను గ్రౌండ్ మీద బాగా చాలా హార్డ్ వర్క్ చేశారండి మా కేసు కోసం. చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి అతని లాయర్ తీసుకొచ్చాడు, మేము లీగల్గా అతను హైర్ చేసుకున్నాము అతని. అతను మా కోసం తొందరగా పనిచేశారండి. ఇంకా మీతో పాటు ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు ఆ టైం? నాతో కలిసి 10 అండి, మొత్తం 11 ఇండియన్స్. నేను ఒక్కడి మాత్రమే తెలంగాణ నుంచి, మిగతా వాళ్ళంతా నార్త్ నుంచి ఉన్నారండి. మీరు తెలుగు వాళ్ళలో మీరు ఒక్కళ్ళు? ఓకే. సో మీది డిఫరెంట్ స్టోరీ. చేయని నేరానికి జైలు శిక్షను అనుభవించారు, పరాయి దేశంలో అది కూడా. ఎట్ట కేలకు మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చారు, కేసు విన్నాయి. కానీ కిడ్నాప్ అయిన వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనతో పాటు మురళీకృష్ణ గారు ఉన్నారు. గోపీకృష్ణ గారు ఎప్పుడు వెళ్ళారు మురళి గారు? గోపీకృష్ణ గారు లాస్ట్ 2007 నుంచి వెళ్తున్నారు. ఎవ్రీ ఇయర్ వచ్చి ఒక 50 డేస్ హాలిడేస్కి వచ్చి మళ్ళీ వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది 2015లో ఇంకా లాస్ట్ ఇంకా వెళ్ళను అనుకున్న టైంలో ఆయనకి కిడ్నాప్ జరగడం జరిగింది. అంటే వీళ్ళతో పాటు 4 వస్తున్నారు, మొత్తం 2 కార్లలో వస్తున్నారు. రెండు కార్లో వచ్చి అంటే ఫస్ట్ 2 కార్లలో వేరే వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు. వెనక 2 కార్లలోనూ తెలంగాణ బలరాం గారు ఉన్నారు, గోపీకృష్ణ గారు ఇద్దరు కూడా ఉన్నారు. మొత్తం 4 కూడా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి వాళ్ళిద్దరిని అయితే ఒక 2 డేస్లో వాళ్ళని ఇద్దరిని రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేసి వీళ్ళిద్దరిని మాత్రం ఇంతవరకు రిలీజ్ చేయలేదు. వాళ్ళని అట్లనే పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ ఎక్కడున్నారా, ఏం చేస్తున్నారా అని చెప్పేసి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఎప్పుడు మాట్లాడారు మీరు లాస్ట్? మేము లాస్ట్ మాట్లాడింది 28 అనుకుంటా, 2015 అంటే ఆ మరుసటి రోజే బయలుదేరుతున్నాడు అన్నమాట. ఇంకా నా ఫోన్స్ గట్ట ఇంకా పనిచేయవు, నేను అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నాను, ట్రిపోలి వెళ్తున్నాను, అక్కడ నుంచి ఫ్లైట్ ఉంది, అక్కడ నుంచి దుబాయ్ నుంచి ఇండియా రావడానికి అని చెప్పేసి చెప్పాడు. అంతవరకే మాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మాకు అసలు ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఈ 29th వస్తే 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. మాకు ఎలాంటి కాంటాక్ట్స్ కానీ ఎలాంటి ఏమి కూడా లేవు ఇంతవరకు. ఓకే. ఇక్కడ మీరు ఎవరితోనైనా మాట్లాడారా? ఇక్కడ మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసామండి. అట్లనే మన కేంద్రంలో సుష్మా స్వరాజ్ గారిని కలిసాం, వెంకయ్య నాయుడు గారిని కలిసాం, అలాగే నరేంద్ర మోడీ గారిని కూడా కలిసాం, ప్రధానమంత్రి గారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మా ప్రయత్నాలు మేము చేస్తామండి, అది చాలా క్రిటికల్గా ఉంది అక్కడ పొజిషను, మా ప్రయత్నాలు మేము చేస్తాం, మేము రిలీజ్ చేయడానికి మా సహాయశక్తిలో మేము కృషి చేస్తామని చెప్పారు వాళ్ళు. అక్కడ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు, అసలు కిడ్నాప్ చేసింది ఎవరు అనేది ట్రేస్ అవుట్ అయింది? కిడ్నాప్ చేసింది యాక్చువల్లీ ఐసీఐసీఐ వాళ్ళు అంటున్నారు, కానీ మరి ఎవరు చేశారు? ఐఎస్ఐఎస్ అంటే మరి ఎవరు చేశారు అని మాకు కూడా అంత క్లియర్గా ఏమి తెలియదు.
మేము కూడా పేపర్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి మీడియాలో చూసి తెలుసుకునేది అన్నమాట. అట్లా ఓకే. ఇప్పుడు గోపి గారికి పిల్లలు ఉన్నారా? గోపి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి. అమ్మాయి వచ్చి 10 ఇయర్స్, అబ్బాయి వచ్చి 5 ఇయర్స్. అంటే చిన్నపిల్లలు, వాళ్ళకి ఇంకా ఏం తెలియదు. అంటే అమ్మాయి కంటే తెలుసు మా డాడీ ఎప్పుడు వస్తారు, మా నాన్న ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. అబ్బాయికి అయితే అసలు అంతగా ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. అందుకంటే అంత అటాచ్మెంట్ తక్కువ అనమాట. వచ్చిన ఉన్న 15 రోజులు ఒక 1 మంత్ వరకు అటాచ్డ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఉండట్లేదు. ఎక్కువ అటాచ్మెంట్ మాతోనే ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే. అట్లా సో శాంతి గారు అంటే శ్రీనివాస్ అవనివ్వండి, పవన్ అవనివ్వండి, గోపీకృష్ణ అవనివ్వండి, కిడ్నాప్ అయిన వాళ్ళు మళ్ళీ సేఫ్గా రిలీజ్ అయ్యి మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చేటువంటి ఆశలు ఎంతవరకు పెట్టుకోవచ్చు వీళ్ళు? అసలు మన దేశం నుంచి వలస వెళ్ళిపోయి వేరే దేశానికి, అక్కడ ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ ఇలా కిడ్నాప్ అయిన వాళ్ళకి కానీ మన చట్టం నుంచి ఏం ఎలా గెయిన్ అవ్వచ్చు, ఏం చెప్తున్నాయి చట్టాలు, అలాంటి వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయి? మన దేశం నుంచి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు ఎవరు వెళ్లాల్సి వచ్చినా కూడా ముందు అక్కడ మన కాలేజెస్లో కానీ మన జాబ్లో కానీ అక్కడ సేఫ్ సైడ్ మన అన్ని త్రూ మన విదేశాంగ శాఖ నుంచి అన్ని డీటెయిల్స్తోనే ఫస్ట్ మనం ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు జరిగిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. చదువుకునే విద్యార్థులు మొత్తం ఓవరాల్ ఇష్యూస్లో ఏ ఇష్యూస్లోనైనా మనం సేఫ్ సైడ్ ఉన్న మనం చూసుకొని మనం వెళ్ళాలి. సెకండ్ వన్ మనం ఏం చేయాలంటే స్టూడెంట్ కానీ ఉద్యోగస్తులు కానీ మనం ఎంతసేపు కూడా అక్కడ మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఇప్పుడు ఈ వీళ్ళ తమ్ముడు ఇష్యూస్లో ఏమైందంటే మనకి అక్కడ విదేశాంగ శాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆ ఇన్వాల్వ్మెంట్తోనే దానికి సొల్యూషన్ ఉంటుంది. మనకి లీగల్గా దానికి సొల్యూషన్ అప్రోచ్ అవ్వడానికి లేదు ఆ ఇష్యూస్లో. ఆ గవర్నమెంట్తో మాట్లాడి ఆల్రెడీ కొంతమందిని విడుదల చేశారు. ఇంకా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇంకా ఆ ప్రయత్నాల్లోనే మన ప్రభుత్వం చాలా సీరియస్గా చేసి ఆ ప్రయత్నాలు చేయాల్సిన ఉంది. మిగతా తను నా నైజీరియా దానిలో అన్నెసరీగా తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తను ఏమీ చేయకుండా తప్పు చేయకుండా అందులో ఇన్వాల్వ్ అయిపోయిన ఇష్యూలో మనకి లీగల్గా ఇండియన్ సిస్టమ్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ నుంచి లీగల్ అడ్వకేట్స్ మన ఇప్పుడు సౌత్ ఏషియన్ బార్ అసోసియేషన్స్, సౌత్ ఏషియన్ కంట్రీస్, ఆ కంట్రీస్ నుంచి ఒక లీగల్ మనకి గ్రూప్లో వాళ్ళ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మనకి మనం ఉన్న స్టూడెంట్స్ కానీ మన జాబ్ హోల్డర్స్ కానీ ఎవరినైనా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళడానికి కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. అక్కడ ఇక్కడ మన ఇండియన్స్ కొంతమంది దీనికి సపోర్ట్ చేసి ఆ ఇష్యూస్లో సపోర్ట్ చేశారు. బట్ లీగల్ సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఉండి మన ఇక్కడ గవర్నమెంట్ అపాయింట్ చేయటము, వాళ్ళని అప్రోచ్ అవ్వడము, అవన్నీ చేస్తే మనకి ఇందులోంచి సమస్య నుంచి బయటపడడానికి కూడా మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలామంది మనం చూస్తూ ఉన్నాం, మీరు అన్నట్టుగా చాలామంది పేదవాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఏజెంట్ల ద్వారా వాళ్ళు అక్కడ పని కల్పిస్తామని చెప్పి నమ్మించి అక్కడ వర్క్ పర్మిట్ వీసా ఇప్పిస్తామని వాళ్ళని చివరికి ఆ దేశం పంపిస్తారు, ఇక్కడ చేతులు ఎత్తేస్తారు. అక్కడ వాళ్ళు పడరాని పాటలు పడుతున్నా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన, ఇలాంటివి మనం ప్రతిరోజు ఎక్కడో చోట వింటూనే ఉన్నాం. అటు కువైట్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, ఏదో ఒక దేశంలో మనం సో అటువంటి వాళ్ళకి ఎలా భరోసా మరి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా? అక్కడ మనకి ప్రాబ్లం వచ్చిందని ఇక్కడ మనకి కంప్లైంట్ చేయటం చేయొచ్చు. అక్కడ కూడా మనకి ఈ రకంగానే మనం అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనకి వాళ్ళు బయటికి రావడానికే లేదు అక్కడి నుంచి. ఇక్కడ నుంచి మనకి వాళ్ళ స్నేహితులు కానీ బంధువులు కానీ ఏం చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు. సో మనకి లీగల్ డిపార్ట్మెంటో దాని వల్లనే మనకి వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టడానికి మనకి అవుతుంది. వెల్కమ్ బ్యాక్. పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లి అక్కడ పడరాని పాటలు పడుతూ ఉగ్రవాదులతో సైతం కిడ్నాప్ కు గురవుతున్నటువంటి మన తెలుగు వాళ్ల బాధలు వర్ణనాతీతం అక్కడ. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా వాళ్ల కోసం ఆందోళన చెందని రోజు కూడా లేదు అని చెప్తున్నారు. సో మనతో పాటు బాధితులున్నారు, అలాగే న్యాయ నిపుణులు సైతం ఉన్నారు. శాంతి గారు అంటే ఇది దేశ ప్రభుత్వాలు అక్కడ దేశ ప్రభుత్వాలతో మాట్లాడి డీల్ చేసుకోవాల్సినటువంటి అంశం.
ఎందుకు మరి ఇంత లేట్ చేస్తూ ఉన్నారు? ఎక్కడ జాప్యం జరుగుతుంది? లోపం ఎక్కడుందంటారు? మన దేశ ప్రభుత్వము వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి అక్కడ ఆ దేశ ప్రభుత్వము ఒక్క జాప్యమే వల్లనే ఇలాగా మనకి లేట్ అవుతుంది. మనం అడగడం జరుగుతుంది. కానీ మన దేశ ప్రజలు బాధితులు ఎవరైతే ఆ దేశంలో ఉన్నారు కాబట్టి మిగతా ఈ దేశాల్లో దుబాయ్ కానివ్వండి, లిబియా, నైజీరియా, ఏ దేశాలు ఆ దేశ ప్రతినిధులు సీరియస్గా తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రాబ్లము మనకి వస్తుంది. కాబట్టి ఆ దేశ ప్రతినిధులు కూడా మనకి సీరియస్గా తీసుకుని దీన్ని మనం తొందరగా వీళ్ళని విడిపించడం అనేది అంటే చాలా చాలా ఇష్యూస్లో మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడము అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా, దాన్ని బట్టి జాప్యం జరుగుతుందని నా అభిప్రాయం. ఓకే మనోజ్, మీరు ఎన్ని ఇయర్స్ పాటు అక్కడ ఉన్నారు? 3 ఇయర్స్. నేను ప్రిజన్లో ఉండింది మాత్రం, రిమాండ్లో ఉండింది 2 ఇయర్స్ అండి. నేను వెళ్ళింది 2013 డిసెంబర్లో, ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నేను వర్క్ చేశాను అక్కడ. ల్యాండ్ మీద ఉంది ఎన్ని రోజులు ఉన్నారు? ల్యాండ్ మీద వచ్చేసి 23 మంత్స్ పైన ఉన్నాను. 23 మంత్స్. ఆ 23 మంత్స్లో మన తెలుగు వాళ్ళు అక్కడికి వచ్చి పని చేసుకుంటున్న వాళ్ళు ఎప్పుడైనా టారస్ పడ్డారా మీకు? పడ్డారండి, ఒక ఎక్కువ కాదు కానీ నాకు కలిసిన వాళ్ళు 2-3 మాత్రమే, 2 మాత్రమే కలిశారు. అది కూడా వాళ్ళున్న సిటీ ప్లేస్ అది చాలా సేఫ్ ప్లేస్లో ఉంటారండి వాళ్ళు. నేనున్న నన్ను తీసుకెళ్లిన ప్లేస్ మాత్రం, వాళ్ళు రిమైండ్లో పెట్టిన ప్లేస్ చాలా డేంజరస్ ప్లేస్ అండి. అక్కడ మన ఇండియన్స్ ఎవరూ లేరు, రావడానికి కూడా భయపడతారు ఎందుకంటే వస్తే కిడ్నాప్ అయిపోతారని. సో అక్కడ కనిపించలేదు. వేరే స్టేట్కి మేము ఎప్పుడైతే మా కేసు ట్రాన్స్ఫర్ అయ్యి మేము అక్కడికి వెళ్ళాము, అక్కడ ఆ స్టేట్ కొంచెం పీస్ఫుల్ స్టేట్ అండి, అక్కడ కనిపించారు. అక్కడ మన సౌత్ ఇండియన్స్ వచ్చారు, వచ్చి చూడడం కానీ అడగడం కానీ జరిగింది. తర్వాత బయటికి వచ్చాక నేను మన తెలుగు వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం. అండ్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మామూలుగా అలాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు? ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఆ పలానా ప్లేస్లో కనిపిస్తే కిడ్నాప్ చేస్తారు అని అంటారు, ఎంత సమస్యాత్మక ప్రాంతం. సమస్యాత్మకం అది వాళ్ళ కంట్రీలో అండి. పెద్దగా ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకు, జాబ్ అనేది ఏముండదు, వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకొని ఏదో పని చేసుకొని బతకాలి. వాళ్ళు పెరిగే కండిషన్స్ అలా ఉంటాయి. వాళ్ళ మెంటాలిటీ కూడా అలానే అండి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని, ఈజీ మనీ, అందుకే గన్స్ పట్టుకుంటారు. కిడ్నాపింగ్ కానీ రాబరీ కానీ దొంగతనాలు చేయడానికి కానీ వెళ్ళిపోతుంటారండి. అలాంటి లేదండి, మేము మాకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. దేవుడి దయ వల్ల మేము జస్ట్ నేవీలో ఉన్నాం, నేవీ కస్టడీలో ఉన్నాం. అక్కడి నుంచి మేము తర్వాత వేరే రిమాండ్లోకి వెళ్ళాం కోర్టు నుంచి. మాకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. కానీ మేము అక్కడ ఉన్న రోజులు మేము చూసిన పరిస్థితి అది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫారినర్స్, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వీళ్ళని కిడ్నాప్ చేసేద్దాం, లేకుంటే పని చేసిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసి కొన్ని రోజుల తర్వాత అతన్ని కిడ్నాప్ చేయడం కానీ అతని డబ్బు దొంగతనం చేయడం కానీ అలాంటి పనులు చేస్తారు వాళ్ళు. సో అది పరిస్థితి. ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళే స్టూడెంట్స్ కానీ లేదంటే పని చేసుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను గడపాలి, అక్కడ నేను పని చేయాలి, చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఆ కంట్రీ స్థితిగతులు ఎలాంటివి మనం అంచనా వేసుకోవాలి, ఏం చూడాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళాలంటే? నేను ఇప్పుడు నేను వెళ్ళిన కంట్రీ వెళ్ళింది ఆఫ్రికాకి, అక్కడి గురించి నేను చెప్పగలుగుతాను. కానీ అక్కడికి నాకు తెలిసి చదవడానికి ఎవరు రారు, మోస్ట్లీ బిజినెస్ జాబ్స్ కోసమే వస్తారు. అంటే మీ స్వీయ అనుభవంతో అదే కంట్రీకి సంబంధించింది, ఏది చూసి వెళ్తే బెటర్ అంటారు? అదే నేను చెప్తున్నా అండి, అక్కడ ఆఫ్రికాకి మన వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళడం అంటూ జరగదు. ఎందుకంటే వాళ్ళు టోటల్లీ బ్యాక్వర్డ్, వాళ్ళకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటూ లేదు. వాళ్ళు చదువుకోవడానికి మన కంట్రీస్ రావడం జరుగుతుంది, కానీ మన ఇండియాకి రావడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఓన్లీ బిజినెస్ అండ్ జాబ్ చేయడానికి. మోస్ట్లీ సేఫ్ ఏరియాస్లోనే ఉంటారు, అన్నీ కేర్ తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దురదృష్టం అను తలరాతను అనుకోండి, మాలా అలా ఇరుక్కుపోవడం. మోస్ట్లీ వాళ్ళు ఒక సపరేట్ కాలనీలో కానీ ఫుల్ సెక్యూరిటీ ప్లేస్లో, గుడ్ సిటీస్, యూ కెన్ సే దట్ దే కెన్ లీవ్
గుడ్ లైఫ్ అలా అలాంటి సిటీస్లో ఉంటారు. అలాంటి డేంజరస్ ప్లేస్లోకి వెళ్ళరు కూడా, ఉండరు కూడా అక్కడ. మీరు అంత ఇదిని అనుభవించి వచ్చారు కదా ఆ దేశంలో, ఇది వచ్చిన తర్వాత అంటే మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా వేరే కంట్రీలో పనిచేయాలని కానీ ఈ దేశాన్ని వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళాలని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా, ఇన్ ఫ్యూచర్ వస్తుందా? ఫ్యూచర్ గురించి తెలియదండి, ప్రజెంట్ అయితే ఆలోచన లేదు. ఒక ఫస్ట్ ఫ్యామిలీతో, ఫ్యామిలీ రిలేటివ్స్తో వాళ్ళతో ఆలోచించి అంటే కూర్చొని సరదాగా గడిపి తర్వాత ఈ ఫ్యూచర్ ఏంటనేది ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎక్కడ సెట్ అవుతాం. ఇదొక లెసన్గా నేను తీసుకొని ఫ్యూచర్లో ఎటు వెళ్ళాలన్నా నేను ప్లాన్డ్గా నేను వెళ్తాను, వెళ్ళాలనుకున్నా కూడా. రైట్, మురళి గారు, గోపి గారి గురించి ఈ మధ్యకాలంలో మీరు ఎవరినైనా పొలిటీషియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, అప్రోచ్ అవ్వడము వాళ్ళ నుంచి ఏమైనా? మేము వచ్చి రెగ్యులర్గా మన సుష్మా స్వరాజ్ గారు, పిఏ గారు ఉన్నారండి, ఎస్డి శర్మ గారు అని చెప్పేసి, ఆయనతో అయితే మేము కాంటాక్ట్స్లో ఉన్నాం. ఆయన చెప్పేది ఏమంటే వాళ్ళు లైవ్గా ఉన్నారు, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు అని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మేము ఎన్నిసార్లు వాళ్ళు ఆయన అడిగాం వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఫొటోస్ కానీ ఏమైనా వీడియోస్ కానీ మీ దగ్గర ఉంటే మాకు ఒక్కసారి పంపించండి, మాకు మాట్లాడించొద్దు, మాకు పంపిస్తే అంటే పలానా డేట్ వేసి కూడా మీరు పంపిస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పాం. అంటే వాళ్ళ చిన్న హోప్ అంటే వీళ్ళు ఉన్నారు, బతికే ఉన్నారు అని చెప్పేసి, అంటే ఆయన చెప్పడం అయితే వాళ్ళు లైవ్గా ఉన్నారు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మన ఇండియన్ గవర్నమెంట్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ హెవీ వార్ నడుస్తున్నట్టుంది అక్కడ, అంటే ఎంత ఎర్లీగా వీళ్ళు మాట్లాడి వాళ్ళని రిలీజ్ చేపిస్తే అంత మంచిదని మేము అనుకుంటున్నాం అన్న. అంటే ఏ టైంలో ఎట్లా ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి ఎట్లా ఎవరు బంబేస్తారు, అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మాకు అసలు తెలియట్లేదు. అంటే అసలు వాళ్ళు డిమాండ్ ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, విషయాలు తెలుసా మీకు? ఇంతవరకు మాకైతే అట్లాంటి ఇదైతే కాల్స్ అయితే రాలేదన్న. ఓకే, ఏపీలో మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు, వాళ్ళ నుంచి ఎలాంటి? ఏపీలో మేము ఎవరిని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ హైదరాబాద్లో నాకు ఒకసారి కలిసాం, అంతకు మించి అంటే మాకు ఎంపీ గారు ఉన్నారు, చంద్ర ఎర్రనాయుడు వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, ఆయనతోనే అచ్చెన్నాయుడు గారితో మేము కాంటాక్ట్లో ఉన్నాం. ఏదైనా ఉంటే మా ఫాదర్ వాళ్ళకి కాల్ చేస్తున్నారు, ఎంపీ గారికి చేసి వాళ్ళతో మాట్లాడి చెప్తున్నారు. అంటే ఇప్పుడు సెషన్స్ అవుతున్నాయి కదా, స్టార్ట్ అవుతాయి ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్లో, దీని గురించి మళ్ళీ మాట్లాడతారని ఆయన హామీ ఇచ్చారు. ఓకే, గోపి గారి వైఫ్ వర్కింగ్ హౌస్ వైఫ్, ఎలా కన్సోల్ చేస్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు చాలా ప్రాబ్లంగా ఉందండి, అంటే వాళ్ళ మదర్ ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నారు, ఆమెకి పెన్షన్ వస్తుంది, దానివల్ల కొంత సర్వైవల్ అవుతున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే, ఇప్పుడు మాకు గవర్నమెంట్ కూడా ఉన్నాం, అక్కడ గవర్నమెంట్ ఒక 2 lakhs వరకు మాకు ఇచ్చారన్నమాట అమౌంట్. అదే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 5 lakhs ఇచ్చారని చెప్పేసి నేను పేపర్లో చూశాను, అంటే మాకు ఓన్లీ 2 lakhs వరకే ఇచ్చారు. యాక్చువల్లీ హైదరాబాద్ అంటే ఆంధ్రాలో ఇద్దరు ఉన్నారు, అంటే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కిడ్నాప్ అయిన, అంటే వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు లిబియాలో ఒక దగ్గరే ఉన్నారని తెలిసింది. ఓకే, ఆయన డాక్టర్ అన్నమాట ఆయన, ఇంకొక ఆయన. అంటే మీరు మోడీ గారిని కూడా కలిశారు? మోడీ గారిని కూడా కలిసాం. ఆయన ఏం చెప్పారు కలిసినప్పుడు? మరి మోడీ గారు చెప్పారంటే ఓన్లీ 1 minute 2 minutes మాట్లాడారండి మాతో. ఓకే, మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఆల్రెడీ నేను సుష్మా స్వరాజ్ గారికి చెప్పాను, ఆమె మాట్లాడుతున్నారు, అలాగే వెంకయ్యనాయుడు గారితో కూడా మీరు మాట్లాడండి అని చెప్పారు. వాళ్ళు ఇద్దరిని కలవడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు, అంటే మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, ఆ పిఏ గారు ఒక్కలే మాకు చెప్తున్నారు అన్నమాట, ఏదైనా మెసేజ్ ఉంటే అది మేము కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మేమందరం మగతో 4 3 ఫ్యామిలీస్ కూడాను కాన్ఫరెన్స్లో ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, మీరు ఏం చెప్తారండి అంటే వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, అంటే మీకు కూడా ఇది ఒక లెసన్, ఇది ఏం జరుగుతుందో, ఇంకా ఎటువంటి సేఫ్గా ఉన్నాడు అలైవ్ అని చెప్తున్నప్పటికీ కూడా మీకు లోపల ఒక భయం అనేది? మాకైతే ఒక భయం అయితే ఉందండి, అంటే వాళ్ళు మాకు అసలు అంటే వాళ్ళు చెప్పే మాట వరకే కానీ మాకు ఏమి ఇంకా వేరే ఆధారం అయితే లేదు, ఎవిడెన్స్ లేదు. వాళ్ళు ఒకసారి మాకు ఫోన్ చేసి మాట్లాడినా, లేకపోతే వాళ్ళు ఎందుకు వాళ్ళు పట్టున్నారో, ఏదైనా డిమాండ్స్ చేస్తున్నారా, అట్లా ఏమైనా ఉంటే అది గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సాల్వ్ చేసి వాళ్ళని సేఫ్గా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మా ఫాదర్ మదర్ వాళ్ళు కూడా ఆయన మీద ఆధారపడే ఉన్నారన్నమాట, ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఊర్లో ఉంటారు, మేమందరం ఇక్కడనే ఉంటామన్నా. శాంతి గారు, ఫైనల్గా ఇలాగ వేరే దేశం వెళ్ళి వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి
వాళ్ళు అక్కడ ఉన్న కండిషన్స్ ఏవి దృష్టిలో పెట్టుకుంటే బెటర్ అంటారు? ఎవరు వెళ్ళాలనుకున్నా, ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నా ఒక ముందు చూపు. ఫస్ట్ ఎవరైనా కూడా ఆ కంట్రీ పరిస్థితులు, మనం వెళ్ళిన ప్లేస్ సేఫ్ ప్లేసా కాదా, మనం సర్వైవ్ అయినప్పుడు అనే నాలెడ్జ్, అంటే యూజువల్గా కొంచెం చదువుకున్న వాళ్ళకి ఉంటుంది, ఇప్పుడు చదువు తక్కువగా ఉన్న పనులు చేసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో అందరూ కూడా ఏ దేశం, మన దేశం వదిలి మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మన దేశము వదిలేసి వెళ్ళినప్పుడు మనం అక్కడ సేఫ్ చూసుకుని వెళ్ళాలి, అక్కడ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి తర్వాత మన ప్రొటెక్ట్ చేసుకుంటూ కూడా అక్కడ ఒక యూనిటీగా ఉంటూ ఎవరైనా మనకు ఏదన్నా సమస్య వచ్చినా ఏదన్నా వచ్చినా అక్కడ మిగతా అందరూ కూడా సపోర్ట్ చేసుకునేలాగా, అక్కడ ఏ కంట్రీలో మన తెలుగువారు కానీ మన ఇండియన్స్ కానీ ఏ కంట్రీలో ఉన్నా కూడా ఆ నామ్స్ ప్రకారంగా మనం ఉంటే మనం సేఫ్గా ఉండొచ్చు కొంతవరకు. దానికి ఇంతమంది, ఇన్ని వేల మంది మనకి అన్ని దేశాలకి వెళ్తున్నారు మన దేశం కాబట్టి, మన దేశ ప్రధానమంత్రి నుంచి విదేశాంగ శాఖ మంత్రి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా, మన ప్రభుత్వం కూడా మనకి ఎక్కువ చర్యలు తీసుకుని వాళ్ళని మనం సేఫ్గా మనం ఉంచాలి, ప్రాబ్లము రాకుండా కొంచెం ప్రికాక్షన్గా మనకి వాళ్ళకి అడ్వైజ్ గైడ్ లైన్స్ ఇవ్వడం చేయాలి. తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళ నుంచి కూడా మనం చేయాలి. నెక్స్ట్ ప్రతి కంట్రీకి కూడా మనం ఏ కంట్రీకి కూడా ఒక లీగల్ అడ్వైజరు, లీగల్ ప్రొటెక్షను, దాని రూపంగా కూడా మనకి అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా లీగల్, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్, అలాగే అక్కడ కూడా మనకు ఒక ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళకి ఒక సలహా కానీ ఒక సంప్రదింపులు, వాళ్ళు ఎవరితో మాట్లాడాలి అనేది. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ను పెట్టుకున్నారు అక్కడ అడ్వకేట్ను పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు చేయగలరు ఫైనాన్షియల్గా కానీ, అలాగ ప్రభుత్వం నుంచి లీగల్ నుంచి ఆ అవేర్నెస్, ఒక అవగాహన, ఒక సలహా సంప్రదింపులు అన్ని రకాలు కానీ చూసుకొని మనం మన దేశం మన కుటుంబాన్ని వదిలి వెళ్ళడం అనేది మంచిదని నా అభిప్రాయం అండి. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నట్టుగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తున్నారు, త్వరగా విడిపించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆ చర్యల్ని కొంత వేగవంతం చేసి వీళ్ళ ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. సో అదే జరుగుతుంది ఖచ్చితంగా. సాయి శ్రీనివాస్ గారు కానీ, గోపి గారు కానీ మళ్ళీ తిరిగి స్వదేశానికి వస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మురళి గారు, మనోజ్ గారు, శాంతి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.